సరే ఇజ్రాయెల్ గోత్ర కర్తలలో 12 మంది ఎవరైతే ఉన్నారో అందులో మరి ప్రకటన గ్రంథంలో మళ్ళీ చెప్పినప్పుడు ఆ దాను గోత్రాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు అంటూ అడుగుతా ఉన్నారు అనిల్ సిద్ధపేటనుండి ఈ ప్రశ్న చాలా సార్లు సమాధానం ఇచ్చాను ఆల్రెడీ లింక్ లో ఉన్నాయి దానికి కొంతమంది ఏంటంటే దాను గోత్రం అనేది వంకర సర్పం అని రాయబడి ఉంది పాత నిబంధనలో కాబట్టి ఆ దాను గోత్రములో నుంచి అబద్ధ క్రీస్తు వస్తాడని ఒక స్టోరీ క్రియేట్ చేశారు అబద్ధ క్రీస్తు ఇశ్రాయేల్ గోత్రాల్లో నుంచి రాదు అంతిమ క్రీస్తు విరోధి అరబ్బుగా ఉంటాడు ఫైనల్ యాంటీ క్రైస్ట్ విల్ బి అన్ అరబ్ డెఫినెట్లీ నాట్ ఎ జూ దాను గోత్రము అనేది ఎందుకు ఆయన అవాయిడ్ చేశారు అంటే ఇంతకుముందు చెప్పారు మళ్ళీ రిపీట్ అవుతుంది ఇస్రాయేలు అసలు ఇస్రాయేలే కాదు అని కొత్త నిబంధనలో చెప్పబడింది ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఇస్రాయేలీలు వాళ్ళు ఇస్రాయేలీలు కాదు శరీర సంబంధమైన యూదులు వాళ్ళు యూదులు కాదు శరీర సంబంధమైన సున్నతి అసలు సున్నతి కాదు రోమా పత్రిక 2:29 అంతరంగమందు 28 రోమా 2:28 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు ఇది బైబిల్ యొక్క స్టేట్మెంట్ అలాగే రోమీ పత్రిక 3:6 6:7 అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకోండి కనుక అబ్రహాం సంతానం అనేది ఈ శరీర సంబంధమైన ఇశ్రాయేలు వీళ్ళు కాదు యేసు ప్రభువు వచ్చి యజ్ఞమైనాక యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే అబ్రహాము పిల్లలు వాళ్ళే ఇశ్రాయేలు అనే సంగతి బయలు చెప్తుంది కనుక యేసు రాకకు ముందు ఉన్నటువంటి ఇస్రాయేలుకు ఉన్న ప్రాధాన్యత యేసు వచ్చిన తర్వాత లేదు యేసు ప్రభు వచ్చిన తర్వాత దైవ జనాంగం అనేది దేవుడు శరీర రీతిగా దావీదును బట్టి అబ్రహామును బట్టి వాళ్ళకు స్పెషల్ ప్లేస్ ఇస్తానన్నాడు ఇచ్చాడు అది వేరే విషయం కానీ అంతకన్నా ప్రధానంగా ఇస్రాయేలులో ఉన్నటువంటి ఈ గోత్రములన్నీ కూడా మనషే ఎఫ్రాయిం కలిస్తే యోసేపు పిల్లలు లేవి యాజకత్వ గోత్రము యూదాలో నుంచి ప్రముఖుడు బయలుదేరము రూబేరు చేష్టుడే గాని ఒక తప్పు చేసి చేష్టకు హక్కు పోగొట్టుకున్నాడు ఇలాగా ఈ 12 గోత్రాల యొక్క చరిత్రను పరిశీలిస్తే శారీరకంగా వాళ్ళు పొందినటువంటి ఆశీర్వాదాలు లక్షణాలు శిక్షలు అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఇస్రాయేలులో కూడా అన్ని వర్గాల విశ్వాసులు ఉంటారు ఇది సబ్జెక్ట్ రూబేను జ్యేష్ఠుడే తండ్రి పరుపును అంటుపరిచినందున జ్యేష్ఠత్వపు హక్కు పోగొట్టుకున్నారు అలాంటి గోత్రం ఒకటి క్రైస్తవ సమాజంలో యూదా అనేవాడు నుంచి ప్రముఖుడు బయలుపెట్టాడు లేవీయులు యాజకు ఎఫ్రాయిము ఫలించే ద్రాక్షావతి ఫలించే కొమ్మ ఈ విధంగా బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు ఈ గోత్రకర్తల లక్షణములు కలిగినటువంటి విశ్వాసులు కొత్త నిబంధన సంఘంలో ఉంటారు కానీ దాను లక్షణాలు కలిగిన వాడు కొత్త నిబంధన సంఘంలో ఉండకూడదు దాను అనేవాడు ఒకడు వంకర తర్పము దాను అనేవాడు అతని గురించి అతని యొక్క తత్వము అనేది అతని యొక్క సైకాలజీ అతని ఫిలాసఫీ ఐడియాలజీ అనేది అది సరైనది కాదు దేవునికి ప్రీతికరమైనది కాదు అనే సంగతి చెప్తాడు దయచేసి ఇస్రాయేల్ మూల పురుషుడు అని యాకోబు చెప్పిన మాట ఆది కాండం 49:17 దాను త్రోవలో సర్పము గాను దారిలో కట్లపాము గాను అది గుర్రపు మడుగులు కలచింది అందువలన ఎక్కువ ఆడు వెనుక పడు ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు కొత్త నిబంధన సంఘంలో ఉండకూడదు అది విషయం
ఇప్పుడు రూబేన్ లక్షణాలు గల వాళ్ళు ఉండొచ్చు, ఆషేర్ లక్షణాలు ఉండొచ్చు, యోసేఫ్ లక్షణాలు ఉండొచ్చు, యూదా లక్షణాలు ఉండొచ్చు, లేవి లక్షణాలు ఉండొచ్చు, ఈ దాను లక్షణాలు మాత్రం ఉండకూడదు కనుక కొత్త నిబంధనలు ఇస్రాయేల్ గోత్రాన్ని గోత్రాలన్నీ దేవుడు చెప్పినప్పుడు 12 అనే సంఖ్యను ఆయన ఆయన పాటించారు. 12 అనేది ప్రాతినిధ్య సంఖ్య, ప్రాతినిధ్య సంఖ్యను మాత్రం ఆయన మెయింటైన్ చేస్తూ ఈ సర్ప లక్షణాలు మాత్రం కొత్త నిబంధన ఇస్రాయేల్లో ఉండకూడదు అనే విషయాన్ని మనం చెప్పడానికి ఆ ఒక నేమ్ అవాయిడ్ చేశారు. కానీ అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫలానా గోత్రంలో పుట్టినందుకు ఇస్రాయేల్ కాదు, యేసునందు విశ్వాసం ఉంచినందుకు వాళ్ళు ఇస్రాయేల్. అది విషయం. ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, అవసరమైతే ఒక బుక్ అయినా రాయాల్సిన సబ్జెక్ట్ అప్పుడు వాస్తానే మీరు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.